the Lord. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ఈనాటి రాగసుధ రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు ది రాక్ చర్చ్ బృందం, శంకర్ నగర్, చందానగర్. కోటి కోటి కృతజ్ఞతలు.
ఆశ్చర్య కార్యములో
సత్యముతో స్వతంత్రులు చేయుము సజీవ సాక్షుల సర్వలోకముకు రాయబారులుగా జీవించేదం దర్శించుమయా వర్షించు మాపై ఫలపరితులుగా చేయుమయా తొలకరి వర్షం కడవరి వర్షం పంటలు విస్తారం చేయుమయా దర్శించుమయా వర్షించు మాపై ఫలపరితులుగా చేయుమయా తొలకరి వర్షం కడవరి వర్షం పంటను విస్తారం చేయుమయా మరచి ముందున్న వాటికై క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నత బహుమానము కొరకై గురియొద్దకే పరుగెత్తెదము వెనుక విమరచి ముందున్న వాటికై క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నత బహుమానము కొరకై గురియొద్దకే పరుగెత్తెదము దర్శించుమయా వర్షించు మాపై ఫలపరితులుగా చేయుమయా తొలకరి వర్షం కడవరి వర్షం పంటను విస్తారం చేయుమయా దర్శించుమయా వర్షించు మాపై ఫలపరితులుగా చేయుమయా తొలకరి వర్షం కడవరి వర్షం పంటను విస్తారం చేయుమయా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు యేసుక్రీస్తునామల శుభములు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానం చేద్దాం. ఈ దినాన్ని వినుచున్నటువంటి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభవార్త. దేవుని ద్వారా కలిగేటువంటి మేలు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయనందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు దేవుడు అనుగ్రహించేటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనకరమైనటువంటి మేలు యోహాను సువార్తలో నేను మీ కొరకు చదువుతాను. ఈ వాక్యం, దేవుని వాక్యం మన జీవితాల్లోనికి విశ్వాసాన్ని, ఒక నిరీక్షణను, ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణను కలుగజేస్తుంది. యోహాను సువార్తలో 14:1-3 మీ హృదయమును కలవరపడనీయకుడి. మొట్టమొదటి దీవెనకరమైనటువంటి దేవుని వద్ద నుండి వచ్చేటువంటి భరోసా కూడిన మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు పలుకుతున్న మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఈ సందర్భం యేసుప్రభు వారు కేవలం తన శిష్యులను మాత్రమే ఆయన చేర్చుకుని, శిష్యులతోని మాత్రమే జరిగేటువంటి ఒక సందర్భం, వాళ్ళతో ముచ్చటించినటువంటి ఒక చివరి పలుకులు యేసుప్రభు వారు సిలువకు ఎక్కపోయే ముందుగా జరిగినటువంటి సంభాషణ ఇది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, యేసుప్రభు వారు తన శిష్యులను మాత్రమే, తాను ఏర్పరచుకున్న వారిని, తాను పిలిచిన వారిని, తాను ప్రేమించిన వారిని, తనతో ఉంచుకుంటకు ఇష్టపడిన వారిని, తన చిత్తంలో ఉన్నవారిని, తన ఆజ్ఞలను గైకొనుచున్న వారిని, తన మార్గములను అనుసరించుకుంటున్న వారిని, ఆయనతో సహవాసం ఉన్నటకు పిలువబడిన వారితో జరుగుతున్నటువంటి ఈ శ్రేష్టమైన సంభాషణ. కాబట్టి దేవుని బిడలారా, వినిచినటువంటి ప్రేక్షకులారా, చూసినటువంటి ప్రేక్షకులారా, ఈ శుభవర్తమానం అనగా మీ హృదయములను కలవరపడనీయకుడి. ఈ ఉదయకాలం మీ హృదయాల్లో కలవరం, ఆందోళన ఎలాంటిదైనా కానీ ఆందోళన చెందవద్దని దేవుడు భరోసా ఇస్తున్నాడు.
మనుషులు ఇచ్చేటువంటి భరోసా ఎలా ఉంటుందంటే మాట వరుసకి పర్వాలేదులేండి ఏం కాదు అన్నీ సర్దుకుంటాయి అని ఏదో కొంచెం ఆశలు రేకెత్తిస్తారు. అయితే దేవుడు ఇచ్చేటువంటి భరోసా కార్యసిద్ధి కలుగజేస్తుంది. దేవుడు మాట వరుసకి మనకు భరోసా ఇచ్చే దేవుడు కాదు, ఆయన నిజముగానే మన హృదయంలో ఎదుగుతున్నట్టు కలవరాన్ని ఆందోళనను తొలగించి నెమ్మదినిచ్చే దేవుడు. యేసు ప్రభువు ఎందుకు ఆ వాక్యం చెప్పాడంటే ఆయన తను తాను సిలువుకు అప్పగించుకోబోతున్నాడు, తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాడు, భూమి మీద తాను చేయవలసిన ప్రణాళిక ముగింపుకు రాబోతుంది. అందుకని చివరి మాటలుగా ప్రభు శిష్యులతో చెప్పాడు. యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే తన శిష్యులతో, నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, నేను మరలా వస్తాను. నేను వెళ్తున్న ఉద్దేశం ఏంటంటే మీ కొరకు స్థలం సిద్ధపరచు వెళ్తున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి మనం పొందబోయేటువంటి ఆశీర్వాదం మన కొరకు ముందుగానే సిద్ధపరచబడిన పరలోకపు దేవుని ఆశీర్వాదం. ఇది శుభప్రదమైన నిరీక్షణ. కనుక వారి కొరకు మన కొరకు సిద్ధపరచబడిన దీవెన కొరకు మనం సిద్ధపడాలి. ఆయన మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆయన ఇస్తున్న భరోసా ఏంటంటే నేను మరలా వస్తాను అనేటువంటి విషయం. యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించక ముందే లోకరక్షకుడు జన్మిస్తాడు, పాప విమోచకుడు జన్మిస్తాడు అనేటువంటి ప్రవచన వాక్కులు అనేక మంది ప్రవక్తల ద్వారా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. యేసు ప్రభువు యొక్క మరణము, యేసు ప్రభువు యొక్క సిలువ బలియాగము అంతా కూడా ముందుగానే ప్రవక్త ద్వారా ప్రవచింపబడింది. యేసు ప్రభువు ఈ లోకంలో చేసిన బోధలు, యేసు ప్రభువు ఈ లోకంలోకి తీసుకొచ్చినటువంటి పరలోకపు శాశ్వతమైన ప్రేమ, ఏ మానవుడు మార్చలేని ప్రేమ, అది ఆయన స్వయంగా మనుషులైన మనకు అందించాడు. ఆయన అందిస్తున్న భరోసా ఏంటంటే నేను మరలా వస్తాను. దాని అర్థం మనమేమీ పోగొట్టుకోవట్లేదు. ఏ ప్రభు అయితే మన కొరకు కలువ సిలువ బలియాగంగా అవడానికి వచ్చాడో, ఏ ప్రభు అయితే పునరుద్ధరణై సిలువను జయించి తిరిగి పునరుద్ధరణై లేచాడో, ఏ ప్రభు అయితే ఆరోహణ ఎక్కి వెళ్ళాడో, ఆయన ద్వారా వస్తున్న శ్రేష్టమైన మాట నేను మరలా వస్తాను. ఆయన ఇస్తున్న మరొక భరోసా ఏంటంటే నేను వచ్చి నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగున. అనగా దాని అర్థం ఏంటంటే పరలోక రాజ్యములో, నీతి గల రాజ్యంలో, శాంతి గల రాజ్యంలో, సమాధానం గల రాజ్యంలో, మరొక మంచి మాట శాశ్వతమైన రాజ్యంలో నిత్యము ఆయనతో కూడా ఉండుటకు. పరలోక రాజ్యం వెళ్ళి మనం చూసి రావటానికి కాదండి, విదేశీ పర్యటనలాగా చూసి వచ్చేది కాదు, మనం కూడా మన సృష్టికర్తతో ఉండేటువంటి గొప్ప అవకాశం, నిత్యం ఉండేటువంటి ధన్యకరమైనటువంటి నిరీక్షణతో కూడినటువంటి ప్రవచన వాక్కు ప్రభు ద్వారా పలకబడిన మాట. కాబట్టి ఆయనతో కూడా ఉండుటకు, మనం ఆయన రాజ్యంలో ఉండుటకు, ఎక్కడైతే కన్నీరు లేదో, ఎక్కడైతే వ్యాధులు లేవో, ఎక్కడైతే ఒక భక్తుడు చెప్పాడు వేర్ దేర్ ఇస్ నో బిల్స్ అండ్ నో పిల్స్, అక్కడ ఏమీ శ్రమలు లేదు, ఇబ్బందులు లేనటువంటి శాంతి సమాధానం కలిగిన రాజ్యంలో మనం కూడా ఉండుటకు. అయితే మరొక మంచి విషయం ఏంటంటే శిష్యులు మనకు ఒక సహాయం చేశారు. యేసు ప్రభువారు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ప్రభు మరి మీరు వస్తానన్నారు కదా, వచ్చేటప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, మేము మిమ్మల్ని వచ్చే సమయం అయింది అని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, సూచనలు అని అడిగారు. చాలా అద్భుతం, మంచి ప్రశ్న అడిగారు శిష్యులు. ఇది మనందరికీ కూడా ప్రయోజనకరమైనటువంటి సమాధానాన్ని ప్రభు నోటి నుండి తీసుకొచ్చింది. ప్రభు చెప్పింది ఏమిటంటే ఇదిగో లోకంలో సమాధానం లేకుండా ఉంటుంది, యుద్ధాలు వస్తాయి, కరువులు భూకంపాలు కలుగుతాయి అని యేసు ప్రభువు చెప్పాడు. అంత మాత్రమే కాదు, లోకంలో సంఘాలలో మరి ముఖ్యంగా తప్పుడు బోధలు, వాక్యాన్ని వక్రీకరించేటువంటి వాళ్ళు, వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకునేటువంటి వాళ్ళు, తప్పుడు బోధలు చేసేవాళ్ళు, అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు వస్తారు విరివిగా అని యేసు ప్రభువు మంచి హెచ్చరికను చేశారు. తర్వాత వచ్చేటువంటి కరువులు, ప్రతికూల పరిస్థితులు, ఇంకొక ఆశ్చర్య సంఘటన ఏంటంటే ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము విస్తరిస్తుంది. మనకు యేసు ప్రభువు అక్కడ సిద్ధంగా ఉంది అని తెలుసుకోవటానికి ఒక స్పష్టమైన సంకేతాలు ప్రభు ఇచ్చాడు. అంతమాత్రమే కాదు, ఇదిగో సువార్త భూదిగంతంలోకి ప్రకటించబడుతుంది అని. ఏమండి, నేను చిన్నగా ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు దూరదర్శన్ టీవీలే చూసేవాళ్ళం. అది కూడా గ్రామంలో అందరికీ టీవీలు అందుబాటులో ఉండే కాదు, కొంతమంది దగ్గరే ఉండేవి. అయితే ఈ దినాన్ని మనందరి దగ్గర ఈ టెక్నాలజీ వచ్చి యేసు ప్రభు దేవుడు అనేటువంటి శుభవార్త టీవీల ద్వారా, యూట్యూబుల ద్వారా, టెక్నాలజీ ద్వారా అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు అందించబడింది. మనం యేసు ప్రభువు చెప్పినటువంటి హెచ్చరికలు, చేసిన సూచనలని కూడా భూమి మీద జరుగుతున్నాయి. కరువులు వస్తున్నాయి, ప్రకృతి విలయాలు తాండవిస్తున్నాయి, మనుషులకు నెమ్మది లేని పరిస్థితి, ప్రేమ చల్లారిపోయినటువంటి పరిస్థితి, కుటుంబాల్లో ఐక్యత లేనటువంటి పరిస్థితి, ఒకళ్ళొకళ్ళ నమ్మకత్వం లేని పరిస్థితి. ఇదిగో యేసు ప్రభువు చెప్పారు, ఇదిగో నేనే క్రీస్తును అని చెప్పే వాళ్ళు కూడా వస్తారు. దాని అర్థం ఏంటంటే మేమే అభిషక్తులు అండి, మేమే మెస్సయ్యాలం అండి, మా ద్వారానే కార్యాలు జరుగుతాయండి అని మనుషులు తమను తాము హెచ్చించుకుని దేవునిని మరుగు చేసి తామే దేవుళ్ళుగా ప్రత్యక్షమవుతారు అని కూడా యేసు ప్రభువు హెచ్చరిక చేశాడు. కాబట్టి ఏవైతే యేసు ప్రభువు తాను వస్తానని చెప్పినప్పుడు జరుగుతాయని సంభవాలని హెచ్చరికలు చేశాడో, చూస్తున్నటువంటి ప్రేక్షకులారా, ఆ సంభవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రపంచవ్యాప్తంగా నిరంతరం జరుగుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం.
అయితే ఇది మనకి ఎలా శుభ పరిణామం అని మనం గ్రహించాలి అంటే ఆయనందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన చేత ఏర్పాటు చేయబడిన వారు, ఆయన చేత ఎన్నుకొనబడిన వారు, ఆయన చేత పిలువబడిన వారు, ఆయనతో ఉంటూ ఆయన ఇష్టపడి కోరుకున్న ప్రజలకు శుభవార్త ఏంటంటే ఆయనను ఆయనతో కూడా ఉండేటువంటి భాగ్యం మనకు త్వరలో రానై ఉన్నది. కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితులను చూసి జరుగుతున్న సంభవాలను బట్టి కలవరపడనక్కర్లేదు. ఇవన్నీ కూడా నిజముగా కలవరపడే విషయాలే. అందుకని యేసుప్రభువు మొట్టమొదటి మాట చెప్పాడు, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్, హృదయాలు కలవరపడనివ్వకండి, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇవి సూచనలు మాత్రమే, అవి మీకు హానికరమైనవి కాదు, అవి మీ జీవితాన్ని నష్టపరిచేవి కాదు, కీడు సంభవించేది కాదు. మీకు శుభవార్త రాబోతుంది, దానికి ఇది సూచనగా ఉంటుంది. అంతేకాదండి, అనారోగ్యం వచ్చిన బిడ్డకు డాక్టర్లు వైద్యం చేస్తూ ఇంజెక్షన్ లేకపోతే సర్జరీ అవసరమైతే చేస్తారు, అది పెయిన్ఫుల్గా ఉంటుంది. అయితే మంచి ఆరోగ్యం పొందడానికి అది చాలా సహకారిగా ఉంటుంది. అలాగున్నే జరుగుతున్నటువంటి సూచనలన్నీ కూడా ప్రభు త్వరగా రానయ్యున్నాడు అంటానికి సూచనలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి వింటున్నటువంటి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా యేసు ప్రభు వారి యొక్క రాకడను గూర్చినటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారం మనం పొంది ఉన్నాం కనుక, సూచనలు మనకు స్పష్టంగా కలుగుతున్నాయి కనబడుతున్నాయి కనుక, మన హృదయాల పరిస్థితులను బట్టి కలవరపడనివ్వక, ఆందోళన చెందక, నిరుత్సాహపడక, అధైర్యపడక, దేవుని కొరకు నిరీక్షించుదాం, ఆయన వైపు ఎదురు చూద్దాం. సిద్ధపరచబడిన దీవెన కొరకు మనందరం కూడా సిద్ధపడదాం. దేవుని కృప మనందరికీ తోడయ్యుండునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, నిత్య నివాసైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రియకుమారుడు మా కొరకు దానముగా అనుగ్రహించినందు కొరకై వందనాలు. ఆయన కలువరి బలియాగం ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై వందనాలు. మీరు జీవగ్రంథంలో మా పేరు లిఖించినందు కొరకై వందనాలు. మీ అందు విశ్వాసం ఉంచిన వారి కొరకు, మీ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్న వారి కొరకు, మీరు త్వరగా రానయ్యనందు కొరకై కృతజ్ఞత వందనాలు. మీరు అక్కడికి సూచనలను మాకు బహుస్పష్టంగా తెలియజేశారు, అవన్నీ ఇప్పుడు స్పష్టంగా మేము చూడగలుగుతున్నాం. కనుక మరి ఎక్కువ విశ్వాసంతో, పరిశుద్ధతతో, భయభక్తులతో మీరు అక్కడి కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున నడుచున్న ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరలోక తండ్రి యొక్క దీవెన, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం, సమాధానం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు, వారి వ్యాపారాలకు, వారి ఉద్యోగాలకు, వారి వ్యక్తిగత జీవితాలకు దేవదేవుడు తోడుగా ఉండి పరలోక రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ సారా. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన, క్రైస్తవ భక్తి గీతల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.